ఇంటర్మీడియట్లో ఎంపీసీ కోర్స్ అనేది చేసిన వాళ్ళకు ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి కోర్సెస్ చేయడానికి అవకాశం ఉంది అలాగే మీరు ఎలాంటి కోర్సెస్ చేస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఎలాంటి జాబ్స్ మీరు చేయొచ్చు ఫ్యూచర్లో అనేది ఒక్కసారి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా క్లారిటీగా అయితే చెప్తాను సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఇంటర్మీడియట్లో ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకున్న నైంటీ పర్సెంట్ పీపుల్కి ఇంటర్మీడియట్ తర్వాత ఫస్ట్ గుర్తొచ్చే కోర్స్ వచ్చేసి బీటెక్ సో ఇంజనీరింగ్ చేయాలనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది లేని వాళ్ళు కొందరు వచ్చేసి డిగ్రీలో అయితే జాయిన్ అవుతుంటారు ఒక్కసారి ఇక్కడ గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తర్వాత ఓన్లీ మీకు బీటెక్ డిగ్రీనే కాదు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైనా సరే ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చేసినట్టయితే మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు కోర్సెస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి అంతేగాని ఎవరో చెప్పారు పక్కింటి వాళ్ళు ఏదో కోర్స్ చేశారు బీటెక్ చేస్తే ఏదో జాబ్ వస్తుంది ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా వేరే వాళ్ళు ఏదో చేశారని మాత్రం మీరు ఫిక్స్ అయితే అవ్వద్దు ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీ ఇంట్రెస్ట్ అనేది తెలుసుకోండి మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఫ్యూచర్లో అలాంటి సబ్జెక్టు మీద ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు కాదు మీరు ఏదైతే కోర్స్ అనేది చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్కి ఫోర్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత డిమాండ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ముందుగా మీరు ఆలోచించాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోండి ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది ఫ్యూచర్లో దానికి డిమాండ్ ఉంటుందా ఉండదా అనేది ఒక్కసారి మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే బీటెక్కి సంబంధించి చూసుకున్నట్టయితే బీటెక్ సంబంధించి అలాగే డిగ్రీకి సంబంధించి అలాగే ఇంకా ఆల్టర్నేట్ కోర్సులకు సంబంధించి ఒకసారి క్లారిటీగా చెప్తాను ముందుగా బీటెక్ చూసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే బీటెక్ ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళకు మనకు ఇంజనీరింగ్లో చాలా బ్రాంచెస్ చాలా కోర్సెస్ అయితే ఇప్పుడు మనకు ఆఫర్ అయితే ఉన్నాయి సో చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ల కోసం ప్రతి ఒక్కరి మైండ్ లో కూడా కంప్యూటర్ సైన్స్ సిఎస్సీనే ప్రతి ఒక్కరు కూడా చేయాలనుకుంటున్నారు మన తెలుగు స్టేట్స్లో ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉన్న కోర్సు కూడా సిఎస్ఈనే సిఎస్సిలో కూడా మనకు కొన్ని బ్రాంచెస్ ఏఐఎంఎల్ ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అలాగే డాటా సైన్స్కి సంబంధించి అదే విధంగా మనకు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఈ విధంగా కొన్ని కోర్సెస్ అయితే ప్రతి ఒక్కరిలో ఇలాంటి కోర్సులు అయితే ఉంటున్నాయి కాబట్టి సో మీరు ఓన్లీ సిఎస్ఈనే చేయాలనుకుంటే సో మరి మీకు కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉందా దానికి సంబంధించి ఫ్యూచర్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సిఎస్సినే చేస్తే ఫోర్ ఇయర్స్ తర్వాత అందరూ పాస్అవుట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒకే కోర్సులో ఆపర్చునిటీ రావాలంటే అక్కడ కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంటుంది మీరు ఏ చూజ్ చేసుకున్నా సరే మీ ఇంట్రెస్ట్ అనేది ఎందుకంటే సో ఒక వంద మంది ఒక కోర్స్ అనేది చేశారనుకోండి బయటకు వచ్చిన తర్వాత ఒక యాభై జాబులే ఉంటాయి కాబట్టి అందులో మీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు జాబ్ అయితే చేయగలుగుతారు సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి కోర్స్ సెలెక్షన్ అయితే చేసుకోండి వేరే వాళ్ళు చెప్పారు డిమాండ్ ఉంది సో ఇది చేస్తే బాగుంటుందంటే వాళ్ళకి ఇప్పుడు ఉండొచ్చు కానీ ఫోర్ ఇయర్స్ తర్వాత మీ ఫ్యూచర్ అయితే వాళ్ళు డిసైడ్ చేయలేరు కాబట్టి మీరే మీ సబ్జెక్ట్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఒకసారి ప్రతి ఒక్క కోర్సుకి సంబంధించి బీటెక్లో ఉన్న కోర్సులకు అన్నిటికీ సంబంధించి మీకు ఇంటర్నెట్లో కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అందులో మీరు ఒకసారి చూడండి మీకు అందులో ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా ఉంది సో మనకు ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీలో ఏ సబ్జెక్ట్ ఏ కోర్సుకి ఎక్కువగా డిమాండ్ ఉండొచ్చు అనేది వెరిఫై చేసుకోండి సిఎస్ఈలో కూడా మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజెంట్ అంతా కూడా ఏఐకి సంబంధించి ఎక్కువగా వింటున్నాం కాబట్టి ఫ్యూచర్ మనకు ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఏఐకి సంబంధించి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి కానీ అది మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే చెయ్యండి ఆ తర్వాత ఇప్పుడు బీటెక్ అనేసరికి చాలామంది సో ఎంసెట్ రాసేసి ఏదో ఒక నామ్కేవాస్ కాలేజ్ అయితే చెయ్యొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బీటెక్లో మీరు ఎంసెట్ రాస్తున్నట్టయితే మీకు మంచి స్కోర్ వచ్చేసి మంచి ర్యాంక్ అనేది వచ్చినప్పుడు మాత్రమే టాప్ టెన్ టాప్ ట్వంటీ కాలేజ్లో మీరు సీట్ అనేది తెచ్చుకున్నప్పుడు మాత్రమే సో మీకు మంచి కాలేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మంచి కాలేజ్ రావడం వల్ల యూజ్ ఏంటంటే మనకు అక్కడ మనకు ల్యాబ్ కానీ మనం ఏదైనా ప్రాక్టికల్గా చేయాలనుకున్న అక్కడ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ కో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీకు కంప్లీట్గా ఉంటుంది మీరు పాస్ అవుట్ అనేది అయిన తర్వాత ఓన్లీ థీరీ నాలెడ్జ్ మాత్రమే పనికిరాదు సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం అందుకే మీరు ఎంసెడ్ రాస్తున్నట్టయితే టాప్ ట్వంటీ కాలేజీలో సీట్ వచ్చేలా చూసుకోండి టాప్ టెన్ కాలేజీలకు సంబంధించి మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను సో మంచి కాలేజ్ అనేది చూసుకోండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ మాత్రమే చేయండి ఫ్యూచర్లో దానికి ఏ విధంగా ఉంటుంది ఆ డిమాండ్ ఉంటుందా లేదా అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు బీటెక్ అనగానే ఆ తర్వాత నెక్స్ట్ బీటెక్ అనేది ఇంట్రెస్ట్ చేయలేని వాళ్ళు బీటెక్ అనేది చేయొద్దనుకున్న వాళ్లకు సో మనకు డిగ్రీలో కూడా బీఎస్సి కానీ అలాగే బీఎస్సిలో మనకు బిఎస్సి కెమికల్ కానీ అగ్రికల్చర్ కానీ నర్సరీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఈ విధంగా మన కోర్సెస్ అనేది చాలానే ఉంటున్నాయి వాటికి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోండి వాటితో పాటు మనకు డిగ్రీలో చూసుకున్నట్టయితే బీకామ్ కానీ బీబీఏ కానీ బీసీఏ కానీ బీబీఎం కానీ ఈ విధంగా మనకు చాలా కోర్సెస్ మీరు ఒక్కసారి ఇంటర్నెట్లో నేను చెప్పిన ఇప్పుడు ఏవైతే కోర్సు ఉన్నాయో వాటిని మీరు సర్చ్ చేసినట్టయితే ప్రతి దానికి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇవి కాకుండా మీరు టెక్నికల్గా కొన్ని కోర్సెస్ అనేది చేయాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ కొందరు వచ్చేసి యానిమేషన్కి సంబంధించి కానీ ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి కానీ ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ సో మనకు చాలా కోర్సెస్ అయితే మనకు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి వీటితో పాటు ఎల్ఎల్బి కూడా అదే అదేవిధంగా ఎన్ఐఎఫ్టీ సో ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా మన కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ప్రతి దానికి సంబంధించి మీరు మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి కోర్సెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఎంపీసీ ఇంటర్లో ఎంపీసీ చేసిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి మీరు ఇంటర్నెట్లో మీరు క్లియర్గా ఇంకా తెలుసుకోవచ్చు ప్రతిదీ ఈ వీడియోలో చెప్పడం అయితే పాజిబుల్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్క దానికి సంబంధించి చెప్పాలంటే వీడియో ఎంతైతే అయితే ఎక్కువ అవుతుంది ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్